Hi children, good morning Nana, how are you? I hope we are all fine. So yesterday we had discussion Nana, kingdom and empires in the Dakkan. For Dakkan Prantham wale ka rajya paripalana ye vidhanga undi mara aa rajyanni ye vidhanga paripalincharu mara evaru paripalincharu Shatavahanulu aa rajyanni ye vidhanga paripalincharu anedi manamu telusukundam and ade vidhi telusukunnam and ade vidhiga we are already learned. अंत वाले टेपल गुड़ निर्मित अभी टुडे विल बी कंडीशन दिस क्लास किंगडम एंड एंपायर्स इन द डक्कन टुडे विल बी कंडीशन दिस क्लास ओके सो मैं मेनी ऑफ दिस हेडमैन वुमेन ऑफ देयर फैमिली स्टेटस एक्सेट्रा मेनी ऑफ दिस हेडमैन हेडमैन अंटे कदा उमेन अदे विधा वाल कुट सभ्यु ट्रेडर्स एक्सेट्रा दे सो कंट्रिब्यूटेड टू द बुद्धिस्ट एंड मोनेस्ट्री एंड द स्तूपास बिल्ड अमरावती बट्टीप्रोल एंड वलम सो वडलमाडु सो एक्सेट्रा इवन वीलू सो कंट्रिब्यूटेड अंटम्मा वीलू सहायकारी उंडी ఈ బుద్ధిస్ట్ ఏదైతే బుద్ధిస్ట్ గాళ్ళి సో మానస్టరీస్ అండ్ స్తూపాస్ బిల్ట్ ఇవన్నీ కూడా నిర్మించారన్నమాట అమరావతి బట్టిప్రోలు సో వడ్లమాడు ఎక్సెట్రా ఇవన్నీ కూడా సో బిల్ట్ అని నిర్మించడం జరిగిందన్నమాట ఓకే ద శాతవాహన కింగ్స్ బెడ్ లార్జ్ సో డొనేషన్స్ ఆఫ్ ఏ ల్యాండ్ టు ద బ్రాహ్మిన్స్ అండ్ బుద్ధిస్ట్ మాన్స్ మనం ఇక్కడ చూసుకున్నట్టమ్మ శాతవాహనులు ఓకేనా ఇప్పుడు ఈ శాతవాహన కాలంలో వీళ్ళు సో ఎక్కువ డొనేషన్స్ కూడా ఎక్కువ ఇచ్చేవాళ్ళనమాట శాతవాహన ఈ శాతవాహనులు ఏం చేసేవాళ్ళంటమ్మ సో మేడ్ ఎ లార్జ్ సో డొనేషన్స్ డొనేషన్స్ అంటే ఏంటంటే విరాళాలు సందాలు అంటారు కదా మరి ఎప్పుడైనా ఏదన్నా సో అకేషన్ ఫెస్టివల్ అప్పుడు వచ్చినప్పుడు ఏదైనా పూజ జరిపించాలంటే అందరూ కూడా విరాళాలు వేసుకొని చందాలు వసూలు చేసుకొని ఇస్తారు ఇలా మరి ఈ విరాళాలు ఎవరికి ఇచ్చారంటే ల్యాండ్ ఆఫ్ ద సో బ్రాహ్మిన్స్ ఎవరికి ఇచ్చారన్నా సో బ్రాహ్మిన్స్ ఇంకా సో బుద్ధిస్ట్ మోంక్స్ సో బ్రాహ్మిన్లకి బుద్ధిస్టులకి అండ్ మోంక్స్ సన్యాసులకి వీళ్ళకి విరాళాలు ఇచ్చేవాళ్ళు అనమాట దిస్ ద ల్యాండ్ వర్ మేడ్ ట్యాక్స్ ఫ్రీ ఆ భూములకి ఏంటంటే ట్యాక్స్ అనేది ఫ్రీ ఏ భూములకి ఏ వీళ్ళకి బ్రాహ్మిన్స్కి బుద్ధిస్ట్కి మోక్స్కి ఇచ్చిన ల్యాండ్ ఉంటుంది కదా భూమి ల్యాండ్ ఎవరికి వీళ్ళు డొనేట్ చేస్తారు కదమ్మా ఈ ల్యాండ్కి ఏముంటుందంటమ్మా ట్యాక్స్ కూడా ఉండదు సో ట్యాక్స్ కూడా ఇక్కడ ఫ్రీ అన్నమాట ఓకేనా సో అదేవిధంగా చూస్తే నో ట్యాక్స్ వాస్ టు బి ద సో కలెక్టెడ్ ఫ్రమ్ దెమ్ బుద్ధిస్ట్ నుంచి మోనిస్ట్ మోంక్ నుంచి అండ్ అదేవిధంగా బ్రాహ్మిన్స్ నుండి ఎలాంటి పన్నులు మాత్రం వసూలు చేసేవాళ్ళు కాదు ఎవరంటే శాతవాహన కాలంలో ఎవరైతే శాతవాహన కాలంలో ఎవరైతే రాజుగా తన యొక్క పరిపాలన చేస్తున్నారో అత వాళ్ళు అనమాట సో డ్యూరింగ్ దిస్ టైం ట్రేడ్ విత్ సో డిస్టెంట్ ప్లేసెస్ లైక్ బెంగాల్ అండ్ ఈవెన్ సో రోమ్ బికెమ్ వెరీ ఇంపార్టెంట్ మరి వీళ్ళు ఏంటంటమ్మా ట్రేడ్ అంటే ఏంటిది వర్తకం వ్యాపారం చెప్పుకున్నాం కదా వర్తకం వ్యాపారం పర్పస్గా వీళ్ళు ఏం చేస్తారంటే సో డిస్టెంట్ ప్లేసెస్ ఎక్కువగా సో టైం ట్రేడ్ పర్పస్గా వీళ్ళు సో బెంగాల్ అండ్ ఈవెన్ వీళ్ళు చూసుకున్నట్టయితే సో రోమ్ బికెమ్ వెరీ ఇంపార్టెంట్ అంటే వర్తకం పర్పస్గా వీళ్ళు ఎక్కువ లైక్ బెంగాల్ని అండ్ రోమ్ని ఎక్కువగా
ఇష్టపడేవాళ్ళు అన్నమాట సో వెరీ ఇంపార్టెంట్ అన్నమాట బికేమ్ వెరీ ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైనది అన్నమాట సో వి ఫైండ్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇంక్లూడింగ్ ద రోమన్ కాయిన్స్ అండ్ ఎ పాట్స్ మేడ్ ఇన్ ఎ రోమన్ స్టైల్ మరి అప్పట్లో ఏంటంటే అమ్మ మనం చూసుకున్నట్టు వి ఫైండ్ మనం అక్కడ ఏం చూస్తాం లార్జ్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఉన్నాయి అన్నమాట లార్జ్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ చాలా కాయిన్స్ ఉన్నాయమ్మ ఇవి ఇంక్లూడింగ్ వేటిని ఇంక్లూడింగ్ యాడ్ చేస్తుంటే సో ఇంక్లూడింగ్ రోమన్ కాయిన్స్ ఇంక్లూడింగ్ అనా సో రోమన్ కాయిన్స్ రోమన్ కాయిన్స్ ఈ రోమన్ కాయిన్స్ ఏదైతే ఉన్నాయమ్మా అంటే కాయిన్స్ అంటే పాట్స్ మేడ్ ఇన్ ఏ రోమన్ స్టైల్ ఇక్కడ పాట్స్ ఏవి ఉండాలి పాట్స్ నన్ను రోమన్ స్టైల్లో తయారు చేసేదంట రోమన్ స్టైల్ రోమన్ స్టైల్ వీళ్ళు కుండలు కూడా ఏంటంటే మా రోమన్ వాళ్ళ యొక్క స్టైల్లో కుండలు చక్కగా తయారు చేసేవాళ్ళు అనమాట ఓకేనా అండ్ సో మర్చెండైజ్ సో మర్చెండైజ్ వాజ్ ఎ ప్రాబబుల్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ఏ బోట్స్ అలాంగ్ ద సీ కోస్ట్ అండ్ ఓవర్ ద కృష్ణా రివర్ టు ద ఇంటీరియర్ టౌన్స్ లైక్ అమరావతి సో మరి ఇక్కడ చూసుకున్నట్టయితేమ్మా సో మర్చెండైజ్ అంటేనా సో సరుకులు వ్యాపారం పర్పస్గా ఉన్న సరుకులు గూడ్స్ ఏదైతే వాజ్ ఎ ప్రాపర్లీ ట్రాన్స్పోర్ట్ ఇన్ బోట్స్ అంటే వీళ్ళు ఏదైతే గూడ్స్ ఉంటాయో అది ఏం చేస్తారు ట్రాన్స్పోర్ట్ రవాణా వ్యవస్థ పరంగా దేని మీద బోట్స్ మీద అంట లాంగ్ ద సీ కోట్ అంటే చాలా దూరంలో సముద్ర తీర ప్రాంతం మీద ఓవర్ ద అంటే కృష్ణా రివర్ గారి ఇంటీరియర్ సో టౌన్స్ లైక్ అమరావతి ఈ విధంగా పెద్ద పెద్ద పట్టణాలకి ఈ విధంగా నగరానికి సో సముద్ర మార్గం ద్వారా ఒక వన్స్ అప్ అనే టైం ఆది మానవుల కాలంలో ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ని ఎక్కువగా గూడ్స్ని ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి తరలించాలంటే ఎక్కువ సముద్రం మీద ప్రయాణం చేసి ఈ విధంగా వాళ్ళ యొక్క గూడ్స్ని ఎక్కువ మొత్తంలో తరలించేవాళ్ళు అనమాట ఓకే నెక్స్ట్ చూడండి ఇక్కడ పేజ్ నెంబర్ 98లోనైనా ఫిగర్ 11.2 సో గౌతమి పుత్ర శాతకర్ణి సో పోర్టైడ్ ఆన్ ఏ కాయిన్స్ అంటే గౌతమి పుత్ర శాతకర్ణిలో తయారు చేయబడిన సో ఏంటవి కాయిన్స్ అనమాట ఓకేనా సో పోర్ట్రేట్ ఆన్ కాయిన్స్ ఓకే నెక్స్ట్ వన్ చూడమ్మా సో కింగ్డమ్ అండ్ ఎంపైర్ ఇన్ ద డక్కన్ కంప్లీటెడ్ నెక్స్ట్ కోటి లింగాల ఇన్ శాతవాహన టైం మరి శాతవాహన టైంలో కోటి లింగాలు అనేది ఉండేవారు కోటి లింగాలు ఈజ్ అ సిచ్యువేటెడ్ ఇన్ ద కాన్ఫ్లూయన్స్ ఆఫ్ ఏ పెద్ద వాగు అండ్ రివర్ గోదావరి అండ్ జగిత్యాల డిస్ట్రిక్ట్ ఇన్ ఇన్ తెలంగాణ సో స్ట్రీమ్ సైడ్ ఆఫ్ ఏ సో సిరిపెడ అండ్ సో ఈ విధంగా మనం చూస్తే ఎల్లమ్మపల్లి ప్రాజెక్ట్ మనం ఈ కోటి లింగాలు సిచ్యువేటెడ్ ఎక్కడ దేనికి దగ్గరగా ఉందంటే ఎట్ సో కాన్ఫ్లూయన్స్ ఎట్గా సో కాన్ఫ్లూయన్స్ అంటే నన్నే ఇది ఒక సంగము అన్నమాట ఇది ఒక ఎక్కడంటే కోటి లింగాలు ఈజ్ సిచ్యువేటెడ్ కాన్ఫ్లూయన్స్ ఇది ఒక సంగము అన్నమాట అండ్ ఇక్కడ ఏముందంటే పెద్దవాగు ఇక్కడ ఇంకేముందంట ఆఫ్ పెద్దవాగు ఓకే పెద్దవాగు అండ్ రివర్ గోదావరి రివర్ సో పెద్దవాగు ఉంది అండ్ గోదావరి రివర్ ఉంది అండ్ ఇది ఎక్కడంటే జగిత్యాల డిస్ట్రిక్ట్ వేర్ ఈజ్ దేర్ అనా సో జగిత్యాల డిస్ట్రిక్ట్ జగిత్యాల జిల్లాలో ఉంది అన్నమాట సో ఇది తెలంగాణ మన తెలంగాణ రాష్ట్రంలోని ఈ కోటి లింగాల సో ఈ శాతవాహన కాలంలోని కోటి లింగాల అది ఎక్కడ ఉంది ఎప్పుడు ఉందంటే శాతవాహన కాలంలో ఉంది మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది సో జగిత్యాల జిల్లాలో ఉంది అన్నమాట ఓకేనా మరి అదేవిధంగా సో అప్ స్ట్రీమ్ సైడ్ ఆఫ్ ఏ సిరిపెడ
सो यल्लम पल्ली प्रोजेक्ट मन की मामूल कोई प्रोजेक्ट प्रोजेक्ट कदा एत्तिपोत प्रोजेक्ट अदे विधा मन सो इंका टीवी चूस रकर प्रोजेक्ट वर्क चूं श्रीशैलम डैम इंका कोई प्रोजेक्ट बट इंका कोई मैं चूस्त कदमा प्रोजेक्ट अंत मन की मामूल गोदावरी यानी कृष्ण रिवर्स वे मूमेंटे वाटर सेवेटे कोई डैम अला निर्मित जरूरत आनेक वाटा सो प्राजेक्ट परंग दाने वंतन रूप में वाटर ने सेव चे विधा वाट निर्मित जरूरत अन्ट ओके सो मन बट्टीपोल प्राजेक्ट चला उ मन पदमूर इकड़ेटूत प्राजेक्ट इला चला प्राजेक्ट उन्ट ओके सो इट वाज द कैपिटल ऑफ द सो आस्माका एंड जानपड़ा वन आफ दिन महाजानपड़ास इंडियन इट वाज द फर्स्ट कैपिटल सिटी आफ् ए शातवाहन डायनेस्टी मैं जात अदे विधि शातवाहन परपाल कल में वील की सो 16वा शताब्दी सो मन की इकड़ चूसक द कैपिटल इट वाज द कैपिटल आफ ए इकड़ उ राजधानी अपने शातवाहन कल में आस्मा सो आस्मा ओके मैं अप्टे वन आफ द सिक्स्थ जानपड़ा एंड महाजानपड़ा जानपड़ा सो एंसेंट इंडिया एंसेंट इंडिया सो इट वाज द फर्स्ट कैपिटल अप्पटिलो सो एंटंटे जानपड़ा वन आफ द सो महाजानपड़ा आफ ए एंसेंट इंडिया अनेदी ओक कैपिटल राजधानी अंटे एदी शातवाहन कालंलो कैपिटल आफ सिटी सिटी आफ शातवाहन डायनेस्टी अंटे वाळ्ळ योक्क परिपालनलो इदी ओक राजधानी अन्नमाट ड्यूरिंग सो अंड ड्यूरिंग द एक्सकेवेन सिटीज एंड सो ए सो गुड नंबर आफ ए सिल्वर अंड सो पांच मार्कुड मार्कुड फर् ए शातवाह अंड शातवाहन अंड शातवाहन अंड इस्वाका अंड पीरियड सो पीरियड कॉइन्स वैल्युबल सो एक्वाइट सो एंटीक्विटी सच एज ए पोटरी अंड सो टेराकोटा सो फिगर्स अंड फिग्यूरिंग्स फिग्यूरिंग्स अंड लार्ज क्वांटिटी आफ ए सो सिल्वर वर्क सो मैं चूसक ना ड्यूरिंग द सो एक्सकेवेन शातवाहन कल में मैं चूसक इकड़ सो इकड़ एक्सकेवेन अंड गुड नंबर चला गुड नंबर आफ ए सिल्वर इक चला मंच सिल्वर अंड पांच मार्क सो फ्री शातवाहन शातवाहन कल इश्वाक पीरियड्स काइंस उसे वील कल काइंस अने विधा वील सो इश्वाक सो इश्वाक पीरियड काइंस अभी चाल एला वैल्युबल एंटीक्वाइट सच एज ए पोटरी चाल विव कल अंड सो इंका मैं चूसक फिग्रेन्स अंड लार्ज क्वांटिटी चाल परमाण कल सो क्रिमिनिक वेर अंत वीलो चाल चक्कर इकड़ वाल कदा फिगर 11.4 कोटी लिंगाल पोट सो पोर्ट्रेट कोटी लिंगाल तो यह विधा वील विधा पोर्ट्रेट निर्मितो मन पटना चूप्चने जनम सो अंड क्रिमिक वेर क्वांटिटी चला वाले निर्मित चाल परमाण कल अंड अदे विधा चूसक सो अंड हूज अंड फाउंडर इज आलो दिंग वेल अंड कंस्ट्रक्टेड वित् सो क्लीन ब्रिक्स वाज आलो फाउंड अप्पटिलो वीलो सो ब्रिक्स ओके ब्रिक्स अंटे इटुकलु उन्नायि कदा सो क्लीन ब्रिक्स वाज आलो फाउंड अप्पटिलो वीलो सो ब्रिक्स इटुकलु कूडा फाउंड कनिपेट्टडम अनेदी जरिगिंदि सेवरल कॉइन्स आफ ए सिमुका
द फाउंडर ఆఫ్ ది శాతవాహన డైనసిటీ శాతవాహన కాలంలో ఇక చాలా రకాల కాయిన్స్ ని కూడా ఫైండ్ అవుట్ చేయడం అనేది జరిగిందండి సిముక ఫౌండర్ అంటే సెవెరల్ గా చాలా కాయిన్స్ ఎవరు కనిపెట్టారంటే సిముక అనే వ్యక్తి తీసి కాయిన్స్ ని శాతవాహన యొక్క రాజుల పరిపాలనలో వీటిని సో కనిపెట్టడం అనేది జరిగిందన్నమాట అండ్ దోస్ ఆఫ్ అదర్ ఎర్లీ రూలర్స్ లైక్ సో కన్హా అండ్ శాతకరిణి వరి ఫౌండ్ ఇంకా మనం చూసుకుంటే సో కన్హా అండ్ శాతకరిణి వరి ఫౌండ్ సో ఎర్లీ రూలర్ వాళ్ళ యొక్క పరిపాలనలో కన్హా అండ్ సో శాతకరిణి వరి ఫౌండ్ ఇట్ హ్యాస్ మడ్ ఫోర్ట్ విత్ సెవెరల్ గేట్స్ అండ్ విచ్ టవర్స్ అండ్ ఫోర్ కార్నర్స్ ఇక్కడ ఎలా ఉందంటేనన్నా ఇది మొత్తం కూడా ఇట్ హ్యాడ్ మడ్ మొత్తం కూడా మట్టితో నిర్మించిన కోట అన్నమాట అండ్ విత్ సెవెరల్ గేట్స్ చాలా ఆ మట్టితో నిర్మించిన కోటకైనా కూడా చాలా గేట్లు మెనీ గేట్ చాలా గేట్లు ఉండేవి అండ్ విచ్ టవర్స్ అండ్ ఫోర్ కార్నర్స్ వాటి దగ్గర విచ్ టవర్స్ ఉండేవి ఫోర్ కార్నర్స్ నాలుగు మూలలు కూడా ఉండేవి గేట్ మొత్తం కూడా గేట్తో సహా అక్కడ చేయటం గేట్ మొత్తం కూడా అన్నీ కూడా కన్వీనియంట్ ముందస్తుగా పెట్టించడం అనేది బిసైడ్ ద కోటిలింగాల స్థూపాస్ పక్కనే మనం చూసుకుంటే కోటిలింగాల స్థూపం ఉంది నానా అండ్ విహారాస్ అండ్ చైత్యాస్ ఆఫ్ ఏ బుద్ధిస్ట్ మోంక్స్ ఆర్ ఏ ఫౌండ్ ఎట్ ఏ సో పానిగిరి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ బిసైడ్ పక్కనే ఏమున్నాయట కోటిలింగాల స్థూపాస్ ఉన్నాయి వాటికి సంబంధించిన స్థూపాలు విహారాస్ చైత్యాస్ ఆఫ్ ఏ బౌద్ధిస్ట్ మోంక్స్ ఆర్ ఏ ఫౌండ్ ఎట్ సో పాహినిగిరి అండ్ నేలకొండపల్లి అండ్ సో కొండాపూర్ సో అండ్ ధూలికట అండ్ పెద్ద బ్యాంకూర్ అండ్ కేసర్నగుట్ట అండ్ తెలంగాణ స్టేట్ ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయి అంటే బిసైడ్ అంటే మనం ఇక్కడ ఈ కోటిలింగాల ఉన్న బిసైడ్ పక్కనే ఏమేమి ఉన్నాయంట కోటిలింగాల స్థూప ఉంది విహారాస్ ఉన్నాయి చైత్యాస్ ఉన్నాయి ఆఫ్ ఏ బుద్ధిస్ట్ మోంక్స్ ఆర్ ఏ ఫౌండ్ ఎట్ సో పహినిగిరి ఇవన్నీ కూడా కనుగొనడం అని అప్పట్లో చాలామంది కూడా చైత్యాస్ బుద్ధిస్ట్ మోంక్స్ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు అండ్ నేలకొండపల్లి అండ్ సో కొండాపూర్ ధూలికట అండ్ పెద్ద బ్యాంకూర్ అండ్ సో కేసరగుట్ట ఇనే తెలంగాణ స్టేట్ ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయండి మన తెలంగాణ రాష్ట్రంలోనే ఇవన్నీ కూడా ఉండడం అనేది జరిగింది సో డూ యూ యూజ్ ఏ బ్లాక్డ్ బ్రిక్స్ సో బ్లాక్డ్ బ్రిక్స్ టు బిల్డ్ హౌజెస్ డూ యూ ఆల్సో హ్యావ్ ఏ రింగ్ వెల్స్ అండ్ అండర్ గ్రౌండ్ ఏ పైప్స్ టు ద క్యారీ డర్టీ వాటర్ డూ యూ యూజ్ మీరు ఎప్పుడైనా యూజ్ చేస్తారా బ్లాక్డ్ బ్రిక్స్ టు బిల్డ్ హౌసెస్ బ్లాక్డ్ బ్రిక్స్ తో ఇల్లుని బ్రిక్స్ అంటే ఇల్లే కదా ఇటుకలతో ఇంటిని నిర్మించడం మీరు చూసారా డూ యూ ఆల్సో హ్యావ్ ఏ రింగ్ వెల్స్ డూ యూ ఆల్సో హ్యావ్ రింగ్ వెల్స్ అంటే మన రింగ్ వెల్స్ బావి ఉంది కదా బావిని కూడా ఒకప్పుడు ఇటుకలతో నిర్మించారా ఏది శాతవాహన కాలంలో కాకతీయుల కాలంలో అప్పట్లో సో బ్రిటిష్ ఇటుకలతో నిర్మించడం అండర్ గ్రౌండ్ లోపల ఏంటంటే అండర్ గ్రౌండ్ భూగర్భ జలం లోపల సో పైప్స్ టు క్యారీ డర్టీ వాటర్ అంటే లోపల భూగర్భ జలం లోపల డర్టీ వాటర్ వేస్ట్ వాటర్ ఏదైనా పైపులు వేసి పైపుల ద్వారా బయటకు తీయటం అనేది జరిగిందనమాట హ్యావ్ యూ సీన్ ఎనీ బ్లాక్ స్మిత్ వర్క్షాప్ ఎక్కడైనా బ్లాక్ స్మిత్ ఎక్కడైనా ఉన్నారా సో వర్క్షాప్ షాపులు ఇప్పుడు ఎక్కడైనా ఉన్నాయా డిస్క్రైబ్ ఇన్ ద క్లాస్ రూమ్ ఇప్పుడు ఎక్కడికైనా మర్చిపోయాయి మనకి సో కుండలు తయారు చేసే వాళ్ళు కూడా మనకి ఫోటోస్ అన్నా బ్లాక్ స్మిత్ ఎక్కడ కూడా మనకి కనిపించట్లేదు అనమాట ఇమేజ్ యువర్ సెల్ఫ్ టు బి ద ట్రేడర్ హూ ఈజ్ ద టేకింగ్ యువర్ ప్రొడక్ట్ ఆఫ్ ద సో పెద్ద బాన్పూర్ టు రోమ్ రైట్ ఏ స్టోరీ బిసైడ్ ఆల్ ఇట్ పెద్ద బాన్పూర్ గురించి రోమ్ కాలంలో ఒక స్టోరీని రాసి మన సొంత మాటలలో పంపించమని చెప్తున్నారు సో టుడే ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్ నేను టుమారో యూ కండిషన్ దిస్ క్లాస్ దిస్ లెసన్ హ్యావ్ ఏ మోర్ దెన్ హార్డ్ వర్డ్స్ ఆర్ దేర్ నేను దిస్ వెరీ క్రిటికల్ ఆల్సో సో కంపల్సరీ టుడే కంప్లీట్ అండ్ లెసన్ రీడ్ ఆఫ్టర్ అండర్లైన్ వర్డ్స్ అండ్ రైట్ 10-20 or 15 హార్డ్ వర్డ్స్ సో టుడే ఎండ్ ఆఫ్ దిస్ టుమారో యూ కండిషన్ దిస్ క్లాస్ టుమారో హౌ డిడ్ ద హెడ్ మ్యాన్ ఆఫ్ సమ్ క్లేస్ బికెమ్ ద స్మాల్ కింగ్స్ మరి ఇప్పుడున్న క్లేస్ హెడ్ మ్యాన్ స్మాల్ కింగ్
కింగ్ వద్ద తన యొక్క పరిపాలన ఏ విధంగా చేశారో రేపటి క్లాస్ లో మనం తెలుసుకుందాం. ఓకే చిల్డ్రన్, బై.